గోరంట్ల డర్టీ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లిన మహిళా సంఘాలకు ఆశ్చర్యం కలిగించే అనుభవం ఎదురైందట. గోరంట్లపై చర్యలు తీసుకోవాలని డిగ్నిటీ ఫర్ ఉమెన్ సంస్థ ప్రతినిధులు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని కలవగా ఆసక్తికర సన్నివేశం జరిగిందట. వైసీపీ ఎంపీ వ్యవహారంతో పాటు చంద్రబాబు యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం ఆశ్చర్యం కలిగించిందట. ఇంతకీ ఢిల్లీ మహిళా సంఘాల టూర్లో టీడీపీ అధినేత ప్రస్తావన ఎందుకు వచ్చింది? హస్తినలో చంద్రబాబు మేనియా వైసీపీలో హీట్ పుట్టిస్తుందా? న్యూడ్ వీడియోలతో దొరికిపోయిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకోవాలని డిగ్నిటీ ఫర్ ఉమెన్ సంస్థ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పక్షాలకు చెందిన మహిళా నేతలు ఢిల్లీ వెళ్లారు. దీనిలో భాగంగా 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, జాతీయ మహిళా కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వినతి పత్రంతో పాటు మాధవ్ వీడియోను కూడా అందజేసి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఆయా పార్టీల మహిళా నేతలు టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల నేతృత్వంలో ఢిల్లీ పెద్దలను కలిశారు. ఈ క్రమంలో రాష్ట్రపతిని కలిసి జరిగిన సంఘటన పూర్వాపరాలను వివరించటంతో ఆమె ఆశ్చర్యపోయారు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదని, అతను ఏ పార్టీకి చెందిన ఎంపీ అని కూడా ఆరా తీశారు. అంతేకాదు, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని చెప్పడంతో పాటు రాజధాని అమరావతి కోసం 1000 రోజుల నుంచి మహిళలు ఉద్యమం చేస్తున్నారు అని, ఆ మహిళలను ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కనకమేడల రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సంఘటనల గురించి విన్న ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా గోరంట్ల వ్యవహారంపై వెంటనే వివరాలు తెప్పించుకుంటామని ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారట. ఇదిలా ఉంటే మరుసటి రోజు మహిళా ప్రతినిధి బృందం ఉపరాష్ట్రపతి దగ్గరకు వెళ్లింది. అయితే కనకమేడల పార్టీల ప్రతినిధులను పరిచయం చేస్తున్న క్రమంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గురించి చెప్పారు. అయితే టీడీపీ అని చెప్పిన వెంటనే ఉపరాష్ట్రపతి చంద్రబాబు ఎలా ఉన్నారంటూ ప్రశ్నించారట. దేశంలో సీనియర్ నేత, తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసే నేత అని ప్రశంసించడమే కాకుండా ఆయనను కలుసుకునేందుకు ఎదురు చూస్తున్నాను అని చెప్పారట. అంతేకాదు, అడిగినట్లు చెప్పాలని కూడా కోరడంతో ప్రతినిధి బృందం ఆశ్చర్యపోయిందట. ఇక గోరంట్ల వ్యవహారం వివరించగా ఉపరాష్ట్రపతి షాక్ అవ్వడమే కాకుండా పోలీసులు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారట. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును కూడా మహిళా నేతలు ఉపరాష్ట్రపతికి వివరించారట. సిఐడి పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎంపీని రక్షించేందుకు ప్రయత్నించారు అని మహిళా సంఘం ప్రతినిధులు వివరించడంతో ఉపరాష్ట్రపతి అధికారుల తీరుపై ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారట. మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతీ పవార్ దగ్గరకు వెళ్లిన సమయంలో గోరంట్ల డర్టీ ఎపిసోడ్ గురించి మహిళా బృందం వివరించగా ఏపీలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేదని ఆమె వ్యాఖ్యానించారట. కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లిస్తున్నారు అని, ఇటీవల ఏపీలో పర్యటించగా అనేక అధ్వాన పరిస్థితులను గమనించాను అని భారతీ పవార్ ప్రతినిధి బృందానికి చెప్పడంతో షాక్ అయ్యారట. గోరంట్ల వ్యవహారంపై విచారం వ్యక్తం చేయడమే కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరతామని హామీ ఇచ్చారట. మొత్తంగా ఢిల్లీలో పరిస్థితులను గమనించిన మహిళా సంఘం ప్రతినిధులు ఏపీ ప్రభుత్వంపై హస్తినలో ఎలాంటి ఒపీనియన్ ఉందో అర్థమైపోయిందని వ్యాఖ్యానించారు. ఇక ఇప్పటికే మొన్న మధ్య చంద్రబాబు ఢిల్లీ వెళ్లగా మోదీ ప్రత్యేకించి 5 నిమిషాలు మాట్లాడడంతో వైసీపీలో గుబులు పుట్టింది. మళ్లీ తాజాగా నూతన ఉపరాష్ట్రపతి కూడా చంద్రబాబు యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో ఏపీ అధికార పార్టీ నేతలకు మరింత తలనొప్పేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.